Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. TPCC Chief Revanth Armoor Nunchi Poteki Digutara? Congress Adhisthanam Alochanlu Amalautaya? Armoor ne select cheskodaniki karanamenti? Gulabi Neta, Jeevan Reddy pai gelavadam sathyamena? Telanganalo Congress ku anukoola pavanalu vistunnayi. Karnatakalo prabhutvam erpaatu cheyadam? కీలక నేతలు కాంగ్రెస్ సిద్ధం పుచ్చుకోవడం పార్టీకి కలిసొచ్చింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలనే లక్ష్యంతో రాష్ట్ర నాయకత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను పూర్తి స్థాయిలో వాడుకుని వ్యూహాత్మకంగా ఎత్తులు వేసేందుకు పావులు కదుపుతోంది. జిల్లాల వారీగా పార్టీ బలం బలహీనతల లెక్కలు వేసుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. దక్షిణ తెలంగాణ జిల్లాలో పార్టీ బలంగా ఉండడంతో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి, పాలమూరు జిల్లాకు చెందిన జూపల్లి చేరికతో పార్టీలో జోష్ పెరిగింది. దక్షిణ తెలంగాణ విషయంలో హస్తం పార్టీ హైకమాండ్ పూర్తి భరోసాతో ఉంది. ఖమ్మం సభ నుంచే ఎన్నికల సైరన్ను మోగించింది. తర్వాత టాస్క్ లో భాగంగా ఉత్తర తెలంగాణ జిల్లాలపై నాయకత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా బలహీనంగా ఉన్న నిజామాబాద్ జిల్లా నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని బరిలోకి దించేందుకు జాతీయ నాయకత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. రేవంత్ ఆర్మూర్ నుంచి పోటీ చేస్తారనే విషయం జిల్లాలోని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఆర్మూర్ డివిజన్లో పసుపు రైతులు, ఇతర రైతుల గ్రూపుల్లో ఈ మెసేజ్ చక్కర్లు కొడుతోంది. కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్ నేపథ్యంలో రైతుల్లో పార్టీపై అనుకూలత పెరిగింది. ఈ క్రమంలో రైతుల్లోకి మరింతగా చొచ్చుకు వెళ్లేందుకు వ్యవసాయ పరంగా ముందంజలో ఉన్న ఆర్మూర్ నుంచి రేవంత్ ను పోటీ చేస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కర్ణాటక విజయం తర్వాత తెలంగాణను చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఇక్కడి వ్యవహారాలను నేరుగా పర్యవేక్షిస్తోంది. దక్షిణ తెలంగాణలో అత్యంత ప్రభావం చూపించే నాయకులు ఉండడంతో ఉత్తర తెలంగాణలో ఆ స్థాయిలో ప్రభావం చూపించే విధంగా పావులు కదుపుతోంది. పైగా ఉత్తర తెలంగాణలో బీజేపీ ప్రభావం ఉండడంతో పకడ్బందీగా వ్యవహరించేందుకు అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డిని ఆర్మూర్ నియోజకవర్గం నుంచి బరిలో దించేందుకు ఏఐసీసీ నాయకులు సూచించినట్టు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితులు, అభ్యర్థుల బలాబలాలు, కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై ఇప్పటికే సునీల్ కనుగోలు సర్వే బృందం వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం. రేవంత్ ఆర్మూర్ నుంచి బరిలో ఉంటే ఉత్తర తెలంగాణలో కీలకమైన ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని 25 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి మరింత ఆదరణ వస్తుందని భావిస్తోంది. గతంలో రేవంత్ ను బాల్కొండ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని ప్రతిపాదించినప్పటికీ ఆ దిశగా వ్యవహారం ముందుకు పడలేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఉత్తర తెలంగాణపై ఫోకస్ పెట్టిన ఏఐసీసీ నేతలు ఆర్మూర్ నుంచి రేవంత్ ను బరిలో దింపేందుకు ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. అక్కడి ప్రస్తుత ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ రేవంత్ విజయం నల్లేరు మీద నడకే అని పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే రేవంత్ ను ఆర్మూర్ నుంచి బరిలో దింపాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా ఎన్నికల నాటికి ఏం చేస్తారో వేచి చూడాలి.